ఇప్పుడు సమాజంలో పోతురాజుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది పోతురాజులకి నిజంగా ఈ దుష్టశక్తులు కనపడతాయా? కనిపించాయి. మరి కనపడకపోతే వాటి నుంచి మీరు దేవతలను అలాగే ఊరిని ఊలి పొలిమేరిని ఎలా కాపాడుతుంటారు? ఇప్పుడు ఆయన ఒక్క ఆయనకి కనబడాలని ఏముండదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ పోతురాలు కానీ ఆయన మిస్టర్ నిమల్తో వేసే పోతురాలు కనబడతాయి కదా. ఓకే, అది అందరికీ కనపడకపోయినా ఖచ్చితంగా కొంతమందికి అయితే కనపడతారు. ఖచ్చితంగా కనపడుతుంది, వాళ్ళని రక్షించదు. వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లు కాకుండా, ఎన్నో ఇబ్బందులు కాకుండా, ఎలాంటి ఆటంకులు కనబడకుండా వాళ్ళని రక్షించడము. గురువుని రక్షిస్తే శిష్యులను రక్షించినట్టే. ఇప్పుడు నన్ను రక్షిస్తే నా తోటి పోతురాలని రక్షించినట్టే. ఆడ ఎక్కడ ఏ పొడి మేరలు ఉన్నా కానీ ఆయనకి ఆశీర్వాదం అనేది ఆ తల్లి నుంచి ఉన్నట్టే. మీకు ఎప్పుడన్నా ఈ దుష్టశక్తులు కనపడ్డాయా? దుష్టశక్తులు అంటే కనపడలే, కానీ అమ్మవారి నిజవస్తు రూపాలు ఎన్నో కనబడ్డాయి. ఇప్పుడు తుఫాన్ ఉంది, తుఫాన్ హైవే, అక్కడికి నేను పోతురాజం వెళ్తున్నా. నా కారు చిన్న కారు 800, దాంట్లో 6 మంది కూర్చున్నాము. ఆ చిన్న కారులో 6 మంది, మళ్ళీ దానికి తగ్గట్టు పోతురాజ సామాన్లు, దానికి తగ్గట్టు గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు, ఎక్సెట్రా సామాన్లు, పూజ సామాగ్రీలు పైన క్యారియర్ పైన ఉన్నాయి. దాదాపు నా కారు భారీ ఎత్తున వజనకు ఉంది. కారు వచ్చేసి 100 స్పీడ్ లో వెళ్తుంది. ఆ ఏరియాలోనే, ఆ హైవేలోనే 3 డేస్ కంటిన్యూగా యాక్సిడెంట్లు దగ్గర దగ్గర 14 మంది అనిపారు అక్కడ ఆ పొజిషన్ లోనే. ఓకే, అదే పొజిషన్ లో నా టైర్ ఊసిపోయింది. లెఫ్ట్ సైడ్ టైర్ ఊసిపోయింది, బ్యాక్ సైడ్ ఆ టైర్ ఊసిపోయి రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది. టైర్ ఎక్కడో ఆడిపోయింది, కానీ కారు 100 ఫీట్ ఉన్న కారు ఆ టైర్ ఊసిపోయినప్పుడు పక్క పల్టీ కొడుతుందా, నార్మల్ ఆగిపోతుందా? పల్టీ కొడితే అవతల రోడ్లకి వెళ్ళిపోవాలి, లేదు ఈత రోడ్ల 10 పల్టీల కొట్టాలి, దాంట్లో రుణాలు పారాలని వెళ్ళిపోవాలి. చిన్న కారు కాబట్టి గుద్దుకోగానే అంత స్మాచ్ అయిపోతుంది. అదేమో అది బొలెరో కాదు కదా, గట్టి ఉండడానికి చిన్న 800 కార్, చిన్న నార్మల్ కార్ అది. ఓకే, ఆ కారు అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో 50 చెట్ల దగ్గరకు పోయి తిన్న రోడ్ కి స్క్రాచ్ పడకుండా పోయి ఆగిపోయింది. పల్టీ కొట్టకుండా కారు, నేను బ్రేక్ పైన కాలు వేయలేదు, ఏమి వేయలేదు. కళ్ళు మూసి తెరిచేలో కూడా 50 చెట్ల దగ్గర ఉంది కారు నాది. ఎలా? అమ్మవారు వచ్చింది, తీసుకెళ్లి పక్కకు పెట్టింది. ఓకే, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు మెరుపులేగా అనిపించింది. ఆ కారు ఎక్కడికి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. ఆ క్షణంలో మీకు అమ్మవారు దర్శనం ఇచ్చారా? మెరుపులేక కనబడలేదు, మెరుపులేక కానీ కళ్ళు కనబడలేవు. డైరెక్ట్ కారు పోయి లెఫ్ట్ సైడ్ లో 50 చెట్లు ముందు ఆగింది. నా టైర్ ఎక్కడో పడుంది, అక్కడ ఉన్న పబ్లిక్ ఉరుకొచ్చారు. ఏమైంది చూస్తే ఏ నిజం అనేది మా తోటి తమ్ముళ్ళని అడుగుతా అంటే నేను ఫోన్ చేస్తా, అనిపిస్తా. ఒకసారి కాల్ చేయండి. ఎక్కువ పేడు నేను ఒక ఇంటర్వ్యూలు ఉన్నా, ఫోన్ స్పీకర్ ఉంది. తుఫాన్ లా పోతురాజం ఎన్నిక పోయినప్పుడు వచ్చినావా నాయమడి? మనం వెళ్తున్నప్పుడు టైర్ బ్లాస్ అయినా? అది ఘోరంగా, అది ఆల్మోస్ట్ యాక్సిడెంట్, డెడ్ ఎండ్ టైం. అది మనం ఎట్లా పోయి అప్సెట్ కదా ఆయన? యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి వన్ సైడ్ వెళ్ళిపోయింది బండి. అది మనకు ఓల్కేనమే నాయనయ్య, ఎవరికి ఏం కాలే, ఒక మంచి చిన్న గీత కాలే వాళ్ళు. అప్పుడు ఎంతమంది ఉన్నాం కార్లో? మా కార్ లో 800 కార్లు అందా, ఆల్మోస్ట్ 4-6 మంది. మన 6 మంది? 6 మంది. 6 మంది పూజ సామాగ్రి ఎంత ఉంది? ఎవరు ఆ క్షణంలో మిమ్మల్ని రక్షించారు? ఆ క్షణంలో ఎవరు కాపాడారు అని చెప్పేసి మీడియా ఛానల్లో ఒక అన్న అడుగుతుంది. ఆ టైంలో నమ్మిన అమ్మవారు, ఇంకోటి నడిపిన నువ్వు, నాకైతే నేను నమ్మేదే మిమ్మల్ని అన్న. అమ్మవారు నమ్మిన దాని తర్వాత డ్రైవింగ్ తీస్తాను కూర్చున్నావు, అమ్మవారు ఎట్లా తీసుకెళ్ళి సైడ్ కిందో తెలియదు అన్న. అదైతే బతికి బయట పడ్డాం. ఆ రోజు అక్కడ అదే హైవేలో ఎంతమంది చనిపోయారు? యాకోబా వచ్చి ఊరోళ్ళు ఏం చెప్పారు మనకి? మనం పోయే టైంలో మనకు ఆల్మోస్ట్ చాలా కాల్స్ వచ్చినాయి. మళ్ళీ మనం ఇంటికి వచ్చి కూడా మనకు కాల్స్ చేసారు, వాళ్ళు పోయిరా పోలేదా అని, వచ్చిర్రు ఏడురా అని. అక్కడ మనకు మనకు అయిన ఇన్సిడెంట్ దగ్గర ఎంతమంది చనిపోయారు? అంటే అక్కడ 2-3 రోజులు యాక్సిడెంట్ అయింది చెప్పలేదు అక్కడ ఉన్నారు. అవునవును, మనం పోయినప్పుడు అయినా అనుకుంటాను, మనం పోయినప్పుడు. కానీ మనకేమైంది? మనకైతే ఏం కాలేదన్న, దేవుని దయాల. ఓకే, నాకు మళ్ళీ చేస్తా. అయితే ఆ కార్ లో ఉన్న వాళ్ళందరికీ కాకపోయినా మీ ఒక్కరి వరకు అయితే అమ్మవారు దర్శనం ఇచ్చారా? అంతే. ఓకే, ఇప్పుడు నా ఎంబర్ తోటి తమ్ముళ్ళు
వాళ్ళు కారులో కూర్చోరు. మేము ఈవెంట్లు చేసి చేసి బాగా అలిచిపోయి నిద్రలున్నా ఏదున్నా నాకు నిద్ర వచ్చేస్తే కార్ రైట్ సైడ్కి వెళ్ళిపోయి కుదుకుంటుందేమో. రన్నింగ్లు ఉన్న కార్ 100 స్పీడ్లు ఉన్న కార్ని టైరే పలిగిపోయి టైర్ వెళ్ళిపోయింది. ఒక్క స్క్రాచ్ పడకుండా రోడ్ లెఫ్ట్ సైడ్లో చెట్టు యాప చెట్టు దగ్గర ఆగిపోయింది. ఒక మెరుపు లెక్క కనబడ్డది అంతే. ఎంబడి ఆగిపోయింది, మాకు ఒక్క దెబ్బ తగలేదు, మాకు ఏమీ కాలేదు. అంటే ఆ పొజిషన్లో చిన్నగా హ్యాండ్ బ్రేక్ వేసి ఏదో చేసుకోవచ్చు కదా. ఆ స్పీడ్ వేప చెట్టును కూడా అమ్మవారిలాగా పూజిస్తూ ఉంటాం. అక్కడికే ఎందుకు పోయింది కార్ అనేది మేము మా చెద్ద పెద్ద డౌట్. అదే మేము దిగంగానే ఆ చెట్టును చూడడం, ఆ తల్లి మొక్కడం, నువ్వే ఉన్నావు తల్లి మాకు. ఓకే, 6 మంది అంటే ఎన్ని కుటుంబాలు బాధపడుతుండొచ్చు. ఒక తల్వార్ శివ తీసుకెళ్ళింది 6 మంది కుటుంబాలని. 6 మంది కుటుంబాలలో ఒక్కొక్కరు ఉన్నారు, ఇద్దరిద్దరు ఉన్నారు, 3 ముగ్గురు ఉన్నారు. తల్లిదండ్రులకు ఎవరు లేని కొడుకే ఒక్కడే ఉన్నారు. కానీ 6 మంది ప్రాణాన్ని తీసిన వాడిని అయితే కదా, నేను కూడా పోతా కదా వాళ్ళతో పాటు. ఆ తల్లి నన్ను నమ్మింది, నేను ఆమె నమ్మిన, ఆమె నన్ను నిలబెట్టింది కాబట్టి వాళ్ళకి ఏ కాకుండా తీసుకొని పసాడికి. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. తల్వార్ శివకి ఇప్పటి వరకు దయ్యాలు కనపడ్డాయా? ఎప్పుడన్నా దయ్యాలు కనపడ్డాయి, చాలా కనపడ్డాయి. ఎప్పుడు? చాలా సందర్భాలు కనపడ్డాయి. శివ గారు ఒక సందర్భం చెప్పండి. ఒక సందర్భం చెప్పాలంటే ఇక అది కనిపించిన సందర్భం, ఇక అది నీడ లోపం ఉంటుంది, మనిషిలో కైడ్ ఉంటుంది. అదేంటి, కొంతమంది ఏమో దెయ్యాలు తెల్లగా ఉంటాయని, కొంతమంది ముచ్చట ఉత్తి ముచ్చట. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి? దెయ్యాలు అనేది ఒక నీడ, ఒక గాలి రూపం అంతే. ఇప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు ఓల్ పైనకి వెళ్ళాలో వాళ్ళ పైనకి వెళ్తాడు. ఇప్పుడు దేవుడు ఎంత ఉండడం నమ్మతో దయ్యం కూడా ఉండడాన్ని నమ్మాలి. ఇప్పుడు నీ ఒంట్లోకి ఏదైనా నెగిటివ్ వచ్చేసినప్పుడు నీ చేతులు ఇంటికి లేవడం కానీ ఇప్పుడు మొత్తం ఒళ్ళంతా పులకరించడం లాంటివి జరుగుతాయి కొన్ని ఒక సందర్భాలలో. అక్కడ కానీ వచ్చి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అనుకో, నీకు ఏదో నీ సీతారాలు తక్కున్నట్టు. అంటే శివకి అసలు దెయ్యం కనపడిందా లేదంటే దెయ్యం ఉందని శివ భ్రమపడ్డా? నేనైతే ఇప్పుడు భ్రమపడలే. దయ్యం కనిపిస్తే దయ్యంతో చూసి అది ఒకవేళ నా తను గొడవ వాడుకోవాలన్నా ఏదైనా వాడుకోవాలంటే నా పట్టుకుందాకు. నేనైతే ఓకే, దయ్యం పట్టిన వాళ్ళకి ఎన్నో మందికి దయ్యం పట్టిన వాళ్ళకి ఇడిపించడం జరిగింది. మీరు ఇడిపిస్తారా? ఇప్పుడు నేను 365 రోజులు నా తల్లిని నమ్ముకుని నా తల్లి పూజలు చేసుకుంటూ ఈ పోతరా దాంట్లో నీలం వండుకుంటూ చేసుకుంటున్న డ్యూటీని గట పోతరా దేశం కోసం మొదలుకొని నేను అమ్మవారి భక్తిలో అమ్మవారి సేవలో ఉన్నా ఈ పోతరా దేశం నమ్ముకొని చనిపోవడానికి రెడీ ఉన్నా. ఈ దీంట్లో ఇప్పుడు ఒకళ్ళకి దయ్యం పట్టిందని ఫోన్ వచ్చింది, వెనక కూడా ఆలోచన చేయకుండా పోయినా పోయినా చూసినా చేసిన అలాంటి మంతికి ఎంతో మందికి చేసిన. దయ్యం పట్టిందని మీకు ఎలా తెలుసు? ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు దయ్యం పట్టిందంటే మీ స్పోన్స్ మీ తమ్ము అనుకున్నాడు, ఇదే స్టూడియోలో ఒక దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆయన విచిత్రంగా మాట్లాడడం, హిందీ రాని మనిషి హిందీ మాట్లాడడము, విచిత్రంగా చేయడము, తినే తిండి గింత తింటే ఇంత తినడము, అతికి మీద కోరికలు అడగడము, రక్తం తాగడము, కార్థం తింటా అది తింటా అని చెప్పి హింసించడము, బాధ పెట్టడము, ఏడవడము. ఎప్పుడు చేయని పిల్లలు, ఎప్పుడు బాధ పెట్టని పిల్లలు అలా చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి దెయ్యాలని మీరు వదిలిస్తారా? ఎలా వదిలిస్తారు? ఎలా వదిలిస్తారంటే ఇక తాత ముత్తాతని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అది ఎలా వదిలించాలో అలా వదిలిస్తాం. దాంతో తాంత్రిక పూజలు చేస్తారా? తాంత్రిక పూజలు నాకు అలవాటు లేదు. మరి ఎలా తాంత్రిక పూజల ద్వారానే చాలా మంది తాంత్రికం పూజ చేసేవాళ్ళు. తాంత్రికం నేను కాళికామాత ఉపాక్షిని. ఓకే, నా కాళికామాత నమ్ముకొని నేను వాళ్ళకి ఎలాంటి పూజ ఎలా ఎలాంటి దీపేలా తీస్తాను. ఓకే, అట్లా అంటే మీరైతే మీదైన శైలిలో ఆ దెయ్యాన్ని వదిలిస్తా అంటున్నారు కదా, మీరైతే ఎలా వదిలిస్తారు అంటే ఆ ప్రాసెస్ ఏంటనేది? ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు అంటే వాళ్ళకి ఏ విధంగా వచ్చారు అనేది చెప్పారు మొత్తం స్టోరీ. ఇలాంటి అయ్యవారి పూజలు అమ్మవారి పూజలు చేసుకొని 365 రోజులు పసుపు బట్టలు పసుపుతో ఉండడం పూజలు చేసుకోవడం ఆయనకి శక్తులు అనేది అమ్మవారు ఉన్నది నా వెనకాల, ఏదైనా ఏది కాదు నాకు, నా ఒంటి లోపలికి ఏది రాదు, నేను ఇవ్వతరైనా మాట్లాడగలుగుతాను, ధైర్యం ఉంటే గట్టిగా పట్టుకొని మాట్లాడచ్చు. ఏమైంది నీ బాధ, ఏంది నీకు, ఎందుకు పొందుతున్నావు, ఎందుకు నువ్వు మనిషివా దయ్యంవా దేవునివా? దేవునివా అయితే దేవుని పేర్లు చెప్పు, దయ్యం అయితే కోరికలు చెప్పు, ఎలా వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఏమైంది నీ బాధ, ఏంది చెప్తా. సోయన్సో దగ్గరకు వచ్చింది అంటే ఎవరికైతే దయ్యం పట్టిందని చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారని చెప్తారు. మాట్లాడిపించడం మనం చేస్తే గట్టిగా పట్టుకో మాట్లాడిపించడం చేస్తే ఇప్పుడు తల్లిదండ్రులు భయపడతారు, తోటి విద్యార్థులు తోటి తమ్ముళ్ళు భయపడతారు. ఇప్పుడు మాట్లాడిపించిన ఒక వ్యక్తి వచ్చి ఉగ్రంగా పట్టుకొని అడిగితే చెప్పగలుగుతుంది. ఇప్పుడు చెప్పకపోతే చేస్తారు ఇట్లా దిష్టి తీసేయడం, గుమ్మడికాయ తీసేయడము, నిమ్మకాయలు కోసేసి తీసేయడం, వాళ్ళకి కోరిక ఏందో అది తెచ్చి తినబెట్టడం లాంటిది ఎక్కువ శాతంగా భూగర్గం ఉంటాయి.
ఆకలికి. ఇప్పుడు శ్మశానం ఉంది, తెలివాక శ్మశానం మొత్తం క్లీన్ చేసేసారు. ఆయన గానీ అక్కడ బొందలు అనేది ఉంది, తెలివాక పోయి టాయిలెట్ చేయడము, ఒంటి పైనకి రావడము, హింసించడము, అలాంటివి చేసినప్పుడు మళ్ళీ అక్కడ కనుక్కొని వెళ్ళి అక్కడ నీళ్ళు పోసి కడిగి పువ్వులు ఎక్కించడము, బూందీ ఎక్కించడము, ప్రసాదం ఎక్కించడము, అలా తప్ప అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి అమ్మాయికి ఏది రావద్దు అని చెప్పి మొక్కియడం లాంటివి అలా చేయడం వదిలేస్తాం. మీరు దెయ్యాలని వదిలించేటువంటి క్రమంలో ఆ దెయ్యాలు మిమ్మల్ని ఎప్పుడైనా పట్టి పీడించా? పీడించలేవు కానీ నాకు ఇబ్బందులు గురి చేయడము, ఏదో తెగడం, చేతులు తెగడం, కాళ్ళు తెగడము, ఇబ్బందులు గురి కావడము. అంటే అది మన నిర్లక్ష్యం వల్ల కూడా చేతులు తెగుతుంటాయి కదా. చేసే పని రెగ్యులర్ గా చేస్తున్నాం, అనుకోకుండా మనం కాళ్ళ తింద ఏదో పెట్టుకుని కావాలని తొక్కడం, కావాలని రక్తం కావడం అది జరగదు కదా. ఇప్పుడు నా రక్తం నీ అడిగింది అనుకో, నేను కావాలని రక్తం ఇస్తానా? ఇయ్యను కదా. నేను ఇప్పుడు కుత్తికదా నా ప్రాణం పోయేదాకా వచ్చేదాకా నేను వెయిట్ చేస్తా, నా ప్రాణం పోయే స్టేజ్ వస్తే నేను ఇవ్వాల్సి వస్తే కోసుకొని ఇస్తా, అంతే తప్ప నేను. దెయ్యం పట్టిన తర్వాత అసలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియదు అంటారు కదా. మరి ఇంకా ఇప్పుడు తెలుసుకోవాలంటే తెలిసిన వాడు తెలుసుకోగలుగుతాడు, తెలుసుకోవడం. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా తెలుసు. ఇప్పుడు మీరు ఒక డాక్టరు, నేను వచ్చి నాకు కడుపు నొస్తుంది, ఏలు నొస్తుంది, మెడ నొస్తుంది అంటే మీరు నా లోపల ఉన్న రోగంని కనబెట్టి మీరు టాబ్లెట్ రాయగలుగుతారు. ఇప్పుడు బ్రాహ్మణు ఉన్న పంతులు ఉన్నాడు, ఆయన ఏ పూజ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ హోమం చేయాలి ఆయనకు తెలుసుంటది. ఇప్పుడు ఇలాంటి ఏదైనా చెడు నివారణ వచ్చింది ఆయన తీయాలి చెడు నివారణకి ఆయనకు. ఇప్పుడు ఒక్క విషయంలో చెప్తాను మీకు, ఇప్పుడు పెళ్ళి అయితే దిష్టి తీయడానికి వాళ్ళు వస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకి దిష్టి తలుగుతుందని దిష్టి తీసే వాళ్ళు ఎవరుంటారు, చాట్లని వాళ్ళు చేస్తారు. అవును, ఇంట్లో పురుడు అయితే ఎవరు వస్తారు, ఆకలి వాళ్ళు చేస్తారు. ఇలా దిష్టిలు తీయడము వాళ్ళకి చెడులే, మంచి అమ్మవార్లకు దిష్టి తీయడం లాంటిది, మనిషికి దిష్టి. మన తెలంగాణ ఉన్న పక్క రాష్ట్రాలైనా కానీ ఏదైనా కార్యక్రమం, మన ముస్లిం సోదరులైనా కానీ తెలుగు వాళ్ళైనా ఎలాంటి అయినా పెళ్లి కొడుకే కానీ, పెళ్ళైనా కానీ, పేరెంటమైనా కానీ, కొత్త గుళ్ళే కానీ, పాత ఇల్లులే కానీ, కొత్తగా గృహప్రవేశం చేసే ఏదైనా కానీ చాకలి వాళ్ళతో డిస్టిల్ తీపించుకుంటాం. అలా తాత ముత్తాతల నుంచి మాకు అబ్బిన పని అది. ఏంటంటే ఒక మనిషికి బాగాలేకపోతే డిస్టిల్ తీసేయడము, చెడు నివారణ అయితే తీసే. మీ వృత్తి ఏంటి అసలు? చాకలి. ఓకే. బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడము, ఎవరికైనా పెళ్లిలో అయితే పెళ్లిలో పోయి పూలు రాయడము, ఇంకా చావు కార్యక్రమం చేయడం. అసలు ఏ ఏ కులాల వాళ్ళు, ఏ ఏ వృత్తులు చేసుకునే వాళ్ళు ఇలా పోతురాజులుగా మారుతున్నారు? ఇప్పుడు మీరు మొక్కులు మొక్కిరు, మీ పిల్లలు లేరు, నాకు కొడుకు కొడితే పోతురాజేశం వేస్తా అని చెప్పి భగవంతుని పోతురాజును మొక్కిరు, ఎన్నో దేవతలకు మొక్కిరు రా పిల్లలు కాలేరు, పోతురాజును మొక్కిరు భగవంతుడు పిల్లలు అయ్యారు, ఎల్లమ్మ మొక్కిరు అమ్మ ఎల్లమ్మ తల్లి నాకు పిల్లలు లేరు ఏదైనా నా ప్రసాదం చేయి అంటే ఆమె పిల్లలు గుట్టిరు, పిల్లలు గుట్టినప్పుడు ఎల్లమ్మ రూపంలో ఆమె దాచుకుంటాడు, ఆ ఎల్లమ్మని నాకు గుట్టిందని చెప్పేసి అలా మొక్కడం మొక్కడం వల్ల ఆమెకి పూనుతుంది అమ్మవారు. అమ్మవారు ప్రసాదం ఇన్నేళ్ళ నుంచి పిల్లలు గుట్టలేరు, ఇప్పుడు పిల్లలు గుట్టిరు అంటే ఆమెను మొక్కడం వల్లనే గుట్టినందుకు ఆమె పేరే పెట్టుకున్నాను నేను. ఇట్లా పోతురాజేశం వేపిస్తా నా కోరికకు, నా కోరిక నేను వేయలేకపోయినా నా కొడుకునే వేయిస్తా. అలా పోతురాజేశం అంటే ఏ వర్గం వల్ల ఏమైనా చేయొచ్చు, ఈలే వేయాలని ప్రాక్టికల్గా ఏముండదు, ఈలే వేయాలి ఇవిలే చేయాలన్నట్టు ఏముండదు. వృత్తిలో మాత్రం ఇప్పుడు కుమ్మరి వాళ్ళు కుండలు చేయాలి, గౌడ వాళ్ళు కళ్ళు తీసుకురావాలి, చాకలి వాళ్ళు చాకలు పని చేయాలి, మంగళ వాళ్ళు మంగళ పని చేయాలి, మాదిగ వాళ్ళు మాదిగలు పని చేయాలి, బయట వాళ్ళు బయట పని చేయాలి. ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్కటి విధంగా ఎట్లా ఉందో ఆ విధానంగా కులవృత్తిలో పని కులవృత్తి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఓకే. అంటే ఎవరైనా పోతురాజు కావచ్చు? ఎవరైనా కావచ్చు పోతురాజేశం. ఓకే. వీలే కావాలని గ్యారంటీ లేదు. మా తాత ముత్తాతలను చూసుకుంటూ వస్తున్నాం, అంటే మేము చాకలి వాళ్ళం, మేము కూడా వేస్తున్నాం పోతురాజేశం. చాలా మంది ఉన్నారు, మా తాత మంగళలో వేసిన వాళ్ళు ఉన్నారు, మా పెద్ద మనుషులు ఉన్నారు, ముద్రాజులో వేసిన వాళ్ళు ఉన్నారు, గౌన్లో వేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆ టైం నుంచి వీ వర్గం వాళ్ళే వేసాలని అప్పటి నుంచి నా మా పెద్దల నుంచి నాకు తెలుసుంటే నేను వీ వర్గం వాళ్ళే వేయాలని చెప్పి మీ మీడియా ద్వారా పబ్లిక్కి తెలియజేస్తుంది. ఓకే. అట్లా. ఓకే. అసలు మొదటి పోతురాజు ఎక్కడి నుంచి వచ్చారు? మొదటి పోతురాజులు మన తెలంగాణ హోల్ సిటీ నుంచి వచ్చారు బయటికి. ఓకే. ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు, బయటికి రాలేకపోతారు. ఏంటంటే తాత ముత్తాతల పేర్లు కొంచెం మంది చెప్పుకుంటలేరు. మా నాకున్న కాడికైతే మా తాత ముత్తాతలని వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదము, వాళ్ళ బాటలో నడిచిన ఒక ఏదో